గోదావరి ఉగ్రరూపానికి లంక గ్రామాలు చిగురు టాకుల్లా వణుకుతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వరద ప్రవాహం తగ్గలేదు. 15 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నా వరద తగ్గడానికి టైం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గోదావరి వరద ఉధృతికి పలు లంక గ్రామాలు నీట మునిగాయి. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 30కి పైగా గ్రామాలు జల దిగ్బంధంలో అయ్యాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, యలమంచలి, ఆచంట మండలాల్లో పలు గ్రామాలు జలమయమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రాజమండ్రిలోని 45 డివిజన్లో ఇందిరానగర్ కాలనీ జలమయమైంది. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 75 లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకోలేకపోతున్నాయి. ప్రతి ఏడాది వరదల సమయంలో ఇవే కష్టాలని లంక గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. కోనసీమ జిల్లాలో 12 మండలాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి. ముమ్మిడివరం, పీగన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో అన్నదాతలు నష్టపోయారు. ప్రభుత్వం ఇచ్చే సాయంతో పూట గడిపే పరిస్థితులున్నాయి. పశువులకు మేత వేసేందుకు పడవల్లో వెళ్తున్నారు. కొబ్బరి, అరటి, తమలపాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక భద్రాచలం దగ్గర వరద తగ్గుముఖం పట్టినా ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు. భద్రాచలం దగ్గర 3వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఏఎంసీ కాలనీ జలమయం కావడంతో కాలనీ వాసులను పునరావాస కేంద్రానికి తరలించారు. గోదావరి వరద ప్రవాహం భద్రాచలంలోని సీతారామ చంద్రస్వామి దేవాలయంపై కూడా పడింది. కరకట్ట దగ్గర స్నానఘట్టాలు మునిగిపోయాయి. గుడికి భక్తుల రాక కూడా భారీగా తగ్గింది.